नमस्कार टीवी 72 न्यूज़ को स्वागत है मैं दीपिका। करीमनगर लो ओकरिनि चंपबोयि मरोकरिनि चंपारु। विवाहित संबंधं कारणंगा ये पापं तेलियनि ओ अम्मायिकुनि हत्य चेशारु। मुग्गुरु दुंडगुलु अन्यं पुण्यं एरगनि व्यक्तिनि अकारणंगा बलि तीसुकुन्नारु। तन भार्यतो विवाहित संबंधं पेट्टुकुन्न व्यक्तिनि चंपालनि प्रयत्निंचि साध्यं काक अतनि बंधुवुनि चंपारु। ई घटनलो ఆటోనగర్ ఈ నెల 10వ తేదీన ట్రాక్టర్ డ్రైవర్ నర్సయ్య దారుణ హత్యకు గురయ్యాడు। ఈ కేసుని సీసీ కెమెరా ఫుటేజ్ తో వన్ టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు। నిందితులను విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి సిపివిబి కమలాసన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి కని అండగుంటపల్లికి చెందిన తీర్థ శ్రీనివాస్ తన భార్య కరీంనగర్ లో ఓ యువకుడితో సంబంధం పెట్టుకుందని అనుమానంతో ఆ యువకుని హతమార్చాలని ప్రయత్నం చేసి అది సాధ్యం కాక అతని భావాన్ని చంపాలని పథకం వేశారు। దీని కోసం వర్షకు కొడుకైన కరంగుల శివ సోదరుడైన సంభోజి సాయికురన్ పిలిపించి పథకం వేసుకున్నారని అన్నారు। ఈ నెల 10న ట్రాక్టర్లు ఇసుక నింపేందుకు వచ్చిన నరసయ్యని ద్విచక్ర వాహనాలపై ముగ్గురు కలిసి వెంబడించి తమ వెంట తీసుకొచ్చుకున్న ఉల్లి గొడ్డలి కత్తితో దారుణంగా హత్య చేశారు। వీరి నుండి మరణ ఆయుధాలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు। సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉందని వాటి ద్వారానే నిందితులను పట్టుకున్నామని అన్నారు। అమాయకంగా చనిపోయిన నరసయ్య కుటుంబానికి చేయూత నివాళిని పోలీసులు కృషి చేస్తున్నామని తెలిపారు। అంత హార్డ్ వర్కింగ్ పర్సన్ చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం। మరి ఈ విషయంలో ఈ మర్డర్ లో ఛాలెంజ్ తీసుకొని చాలా కిరాతకంగా జరిగినటువంటి మర్డర్ ఇది। ఒక గొడ్డలి ఒక ఉలి తర్వాత ఒక కత్తి మూడు వెపన్స్ యూజ్ చేశారు। అతని గొంతు నరకడం జరిగింది, బ్యాక్ సైడ్ కూడా నరకడం జరిగింది। మరి చాలా కిరాతకంగా చంపడం జరిగింది। అతనికి ఎటువంటి శత్రువు లేదు, ఏ విషయం కూడా అతనికి వివరం లేదు। ఈ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ భాగంగా దాదాపు 200-250 మందిని మాట్లాడడం జరిగింది। ఈ ఇరుకుల రాశి తెలిసినటువంటి వ్యక్తులను ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇతను చాలా మంచివాడు, ఎవరికి అపకారం చేసినటువంటి వ్యక్తి కాదు, ఏ విధాలు జరుగుకోడు, తన పని తాను వేసుకుని పోతాడు, కష్టపడతాడు అని చెప్పి అనేది మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది। మరి అటువంటి వ్యక్తిని చంపడానికి ఎవరు చేస్తారని చెప్పి మేము చాలా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। ఈ అతి తక్కువ టైంలో కేవలం 3 రోజుల వ్యవధిలో ఈ కేసును రిటైర్ చేయడం జరిగింది। మరి ఇందులో రిటైర్ చేయడానికి మాకు చాలా ఉపయోగపడ్డది సీసీ కెమెరాలు। ఈ కెమెరాల ఉపయోగం అనేది ఈరోజు కొత్త కాదు, మరి దాదాపు ఈ 4 సంవత్సరాలు చూస్తున్నాం। శర్మడ హాస్పిటల్లో ఒక 7 డేస్ ఓల్డ్ ఇంప్లాంట్ 7 రోజుల పాపను ఎక్కువైనటువంటి కేసులో ఉపయోగపడ్డటువంటి సీసీ కెమెరాలు ఈరోజు ప్రతి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్లో ప్రతి ఇంపార్టెంట్ కేసులో డిటెక్షన్లో మనకు చాలా ఉపయోగపడుతున్నాయి। ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి కెమెరాలు ఈ విధంగా ప్రజల రక్షణ కోసం ఉపయోగపడే విధంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది। మరి ఇక ముందు కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఇక ముందు కూడా ఇదే టెంపో మెయింటైన్ చేస్తూ ఇదే విధంగా ఉత్సాహంతో పనిచేస్తూ మరి ఇప్పటికీ దాదాపుగా కమిషనరేట్ లో అవుట్ ఆఫ్ 18 పోలీస్ స్టేషన్స్ పరిధిలో 10 రూరల్ మండలాల్లో 100% కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది। అన్ని గ్రామాలు అన్ని హామ్లెట్స్ కవర్ అయ్యేలాగా 10 మండలాల్లో ఏర్పాటు చేసినాము। ఈ విధంగా మా ఎస్హెచ్ఓస్ సిఎస్ ఏసీపీస్ కూడా చాలా ఉత్సాహంతో మరి కెమెరాల ప్రజల రక్షణ కోసం ఉపయోగపడేటువంటి ఈ కెమెరాలు ఇంకా వేల సంఖ్యలో ఏర్పాటు చేయడానికి మేమందరం ముందుకెళ్తున్నాం। మరి ఈరోజు ఈ డిటెక్షన్ తర్వాత ఈ చనిపోయినటువంటి ఇరుకుల నర్సయ్య కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాలంటీర్గా ముందుకొచ్చినారు। మేమందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి పోలీస్ శాఖ తరఫున 1,14,000 రూపాయలు, అదేవిధంగా పీస్ కమిటీ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు 12,500 రూపాయలు, మొత్తం మీద 1,25,500 రూపాయలు మేము కాంట్రిబ్యూట్ చేసి ఈ ఇరుకుల నర్సయ్య కుటుంబానికి మా వంతు ప్రయత్నంగా ఏదో ఒక